ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్య చ సోమాయ మంగళాయ బుధాయ చిగురుశుక్ర శనిభిశ్చ రాహువేకేతివ నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా ఈ యొక్క మార్చి మాసం 10వ తారీఖు అమావాస్య పోయింది, 8వ తారీఖు శివరాత్రి పోయింది. తద్వారా గోచారంలో ఒక 5 రాశుల వాళ్ళకి భేషరతైనటువంటి భవిష్యత్, బంగారం లాంటి జీవితం ఈ రాశుల సొంతం. నేను చెప్పే 5 రాశుల సొంతం. చాలామందికి అప్పులు అప్పులు అప్పులు, డబ్బే పెద్ద సమస్య. కలియుగంలో డబ్బు సమస్యకు మించిన సమస్య లేనేలేదు. అది ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళైనా, రాజకీయ రంగం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లా ప్రొఫెషన్ కావచ్చు, డాక్టర్ ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్లు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కూడా మొదట గాలి కన్నా ముఖ్యమైపోయింది డబ్బు. డబ్బే 99% సమస్యలకి మూలం కూడా. మరి డబ్బుకి సంబంధించిన యోగాన్ని పొందే అటువంటి అవకాశం గోచారంలో బుధరాహువులు ద్వారా 5 రాశుల్లో వారి యొక్క భవిష్యత్తు భేషరతిగా ఉండబోతుందని చెప్తున్నా. భేషరతిగా అంటే నెంబర్ 1గా ధైర్యంగా హ్యాపీగా మీరు ఎందులో ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నిర్విరామంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది. గోచారం అంత అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే, అందులో డౌటే లేదు. ఇన్ కేస్ మేషరాశిలో పుట్టిన వాళ్ళు, మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. నా దగ్గరికి లోకేష్ అనే అతను, లోకేష్ నాయుడు, హీఈస్ ఫ్రమ్ నెల్లూరు, లోకేష్ నాయుడు పేరు. మొత్తం అప్పులు. తండ్రి పేరు జగదీష్ నాయుడు. మంచి వాళ్ళు చెప్పారండి, చెప్పండి సార్ పర్లేదు, నాలాగా మాలాగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మా స్టోరీ చెప్తే ఒకళ్ళిద్దరు బాగుపడ్డా కూడా చాలు కదండి, మాకు మంచిది, మీరు చెప్పండి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్తున్నా. వాళ్ళకి దాదాపుగా 25 ఎకరాల పొలం జగదీష్ నాయుడుకి. వాళ్ళకి ఈ అబ్బాయి లోకేష్ నాయుడికి వచ్చేటప్పటికి దాదాపుగా 11 ఎకరాలకు వచ్చాడు. లోకేష్ నాయుడు చేతికి అందుకున్న తర్వాత నుంచి అది కాస్త 2 ఎకరాలకు మారింది. అంటే ఎకరాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ తాతలు బ్రహ్మాండంగా బతికి మీరు కష్టాల పాలవుతున్నారనుకున్నా, లేదా మీ తాతలు అనేక రకాల డిసప్పాయింట్మెంట్లో బతికారు, అది కూడా ఇప్పుడు మీకు కంటిన్యూ అవుతుంది అనుకున్నా, ఖచ్చితంగా మీ జాతకంలో దోషాలు ఉంటాయి. రాసిస్తా కావాలంటే డ్యామ్ ష్యూర్ మీ జాతకంలో జన్మ దోషాలు కానీ, మాంది దోషం కానీ, పూర్వపుణ్య దోషం కానీ, కేంద్రాధిపత్య దోషం కానీ, ఆధిపత్య దోషం కానీ, తృతీయాధిపత్య దోషం కానీ, షష్టమాధిపత్య దోషం కానీ ఉండి తీరాలి. ఏదో ఒక దోషం మిమ్మల్ని వెంటాడుతుంది. తద్వారా మాత్రమే చాలామందికి డబ్బులు నిలబడవు, అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు సంబంధం లేకపోయినా మీరు సమస్యల్లో ఉంటారు. వేరే వాళ్ళ యొక్క తెలివితేటలు మీ జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, లేదా మీ తెలివితేటలు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి, మీరు మాత్రం కష్టపడుతూనే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. జాతకంలో దోషం ఉంటేనే. అలా లోకేష్ నాయుడికి తృతీయాధిపతి దోషం ఉంది, దాంతోపాటుగా పేరులో కూడా దోషం ఉంది. లోకేష్ లో అంటే ఏంటి, డౌన్ఫాల్ కదా. పిలిచేదంతా ఎస్హెచ్తో లోకేష్ లోకేష్ అంటారు, ఇష్ అంటే డౌన్ఫాలే. పెద్ద యోగం రాదు వీళ్ళకి. కష్టపడి కష్టపడి కష్టపడితే కానీ ఓ 25 ఏళ్ళు నిండిన తర్వాత వీళ్ళకి ఇంకా మొత్తం లైఫ్ అయిపోద్ది. స్టార్ట్ అయ్యేది లైఫ్ 25 ఏళ్ళకి, మళ్ళీ ఒక 25 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది. 50 ఏళ్ళు అయినాక ఏం చేస్తాడు, ఇంకా కొత్తగా చేసేది ఏమీ లేదు. యాజ్టీజ్గా డౌన్ఫాల్ అయిపోయాడు లోకేష్ నాయుడు గారు. మళ్ళీ నన్ను కూర్చు కలిస్తే నేను ఒకటే చెప్పాను, ముందు మీ పేరు సరి చేసుకోండి, మీ జన్మజాతకం నా తృతీయాధిపతి దోషం సంబంధించిన పూజా కార్యక్రమం చేసుకోండి, నేను చెప్పినట్టు డైలీ పేరు రాయండి, 2 రత్నాలు ఇచ్చా, రత్నాలు 2 మెళ్ళో లాకెట్లాగా ధరించండి. ప్రాంప్ట్గా చేశాడు. వాళ్ళ నాన్నగారు
ఆయన ఒక సైట్ అంటే ఒక 7 ఎకరాల పొలం, దీంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంత డబ్బులు పెట్టేది తిరిగి రాకుండా కోర్టులో కేసులో ఉంటే ఇతన్ని పిలిచి వాళ్ళ నాన్న భాగం మొత్తం అతనికి రాసిచ్చారు. దాదాపుగా 30 లక్షల దాకా అందులో కవర్ అయింది అని డబ్బు. ఇప్పుడు 0లో ఉన్న వ్యక్తికి 30 లక్షలు వచ్చిందంటే ఊరికేనే, జస్ట్ ఒక నోటీస్లో వచ్చిందనమాట. అంటే మార్పులు అనేవి ఎలా వస్తాయి, సక్సెస్ అనేది ఎలా వస్తుంది? మనం చేసే పనులు మనకు అనుకూలించినప్పుడు, మనం ఏదైతే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళినప్పుడు. అలాంటి అవకాశము గోచారంలో, మరి ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో పుట్టుంటారో, ఎవరైతే ధనుసు రాశిలో పుట్టుంటారో, కన్యారాశిలో పుట్టుంటారో, తుల కుంభరాశిలో పుట్టుంటారు, ఈ 5 రాశులకి భేషరతైన భవిష్యత్తు బంగారం లాంటి జీవితం తప్పకుండా ఉంటుందండి. 15 నుంచి అటువంటి గోచారం ఉంది ప్రజెంట్. ఆ స్థాయి మీరు చేరుకోవాలి, తద్వారా మీ జీవితంలో ఒక వండర్ఫుల్ లైఫ్ మీరు లీడ్ చేస్తారని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు ఇంకేదైనా ఉంటే కూడా విపరీతంగా స్తోత్ర నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. మరో లొకేషన్ అయ్యేలాగా సక్సెస్ మీరు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.